ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గ్రంథి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ చాలామంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి బయటకు వస్తే జేజేలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి. మనం మన వాడే తప్పు చేశాడు, మన కులస్తుడే, మనవాడే తప్పు మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. భీమవరం కూడా నేను కోరుకుంటుంది. ఇప్పటిదాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు అని చెబుతుంటే ప్రజలు ఏమన్నా అమాయకులను నమ్మడానికే. అరే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా విశాఖ ఉక్కు గురించి కానీ లేదంటే రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి కానీ నువ్వు పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సంతోషించేవారు. మీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా గర్వంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం, లేదా పోలవరం ప్రాజెక్టు కోసం, లేదా విశాఖ ఉక్కు కోసం అరే పోరాడుతున్నాడు, పొత్తులు పెట్టుకుంటున్నాడని చెప్పుకునేవారు వాళ్ళు. కనీసం జన సైనికులకి అవకాశం కూడా ఇవ్వడం వల్ల నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న జన సైనికులందరినీ కూడా ఏ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ, ఒక బూత్ కన్వీనర్ లేడు, మనం 10 భోజనాలు పెట్టలేం, మనది అసలు మన పార్టీ అయినా మంది అసలు నన్ను గెలిపించలేదు మీరు అని వాళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్లే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి పోతే పండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడలా.